హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు విశాఖ జిల్లాలోని గాజువాకా నియోజకవర్గానికి ఆయన నామినేషన్ వేస్తున్నారు రేపు భీమవరంలో మరో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పోటీపై నేతలు నిర్ణయం తీసుకున్నారు భీమవరం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖ నగర పరిధిలో గాజువాక జోనల్ ఫైవ్ జీవీఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు పది గంటలకు విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి భారీ ర్యాలీతో జీవీఎంసీ జోనల్ ఫైవ్ కార్యాలయానికి వస్తున్నారు అనంతరం ఇక్కడ నామినేషన్ దాఖలు చేస్తున్నారు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గాజువాకా భీమ్లీ నియోజకవర్గాల్లో విశాఖ సిటీలోనూ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు పవన్ ఒక్కరే కాకుండా ముహూర్తాలు బాగుండడంతో మంత్రి గంటా శ్రీనివాసే కాకుండా చాలా మంది టీడీపీ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు విశాఖలో వేస్తున్నారు పవన్ లాంటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ గాజువాకకు రావడంతో పోలీసులు కూడా భారీ ఎత్తున భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు జీవీఎంసీ జోనల్ ఫైవ్ కార్యాలయం చుట్టుపక్కల దాదాపు వంద మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఎవరూ వాహనాలతో ఎట్టి పరిస్థితులను రాకూడదని పోలీసులు గా రూల్స్ కూడా పెట్టారు ఆ ప్రాంగణం మొత్తం ఇప్పటికే భద్రతా బలగాలు వారి ఆధీనంలోకి తీసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి